రాష్ట్రంలో పరిపాలన లేదు, ఒక అప్రకటిత రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది, ఇక్కడ ప్రజల సమస్యలు పట్టించుకునే నాథుడు లేడు, రైతుల సమస్యలు పట్టించుకునే నాథుడు లేడు. ఓ పక్క కరువు జిల్లాల్లో తాగునీరు లేదు, పశువులు అమ్ముకుంటున్నారు, వాళ్ళకి దాన కేంద్రాలు లేవు, తాగునీరు లేవు, అధికార యంత్రాంగం మొత్తంగా నిస్తేజమైపోయింది, నిర్వీర్యమైంది. ఉన్నతాధికారులేమో ఈ ముఖ్యమంత్రికి దగ్గర వాళ్ళ కొత్త ముఖ్యమంత్రి కోసం పాపులాడాలా అనే యావలో వాళ్ళు ఉన్నారు. ఎన్నికల కమిషను 45 రోజులు ఎన్నికల కోడ్ విధించి వాళ్ళు ఆరామంగా కూర్చొని ఉన్నారు రూముల్లో. ఎవరు బాధ్యతను అడుగుతున్నాను ఇప్పుడు నేను? రైతుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడానికి బాధ్యులు ఎవరు? ఎవరు చెప్తారు ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి? ఎన్నికల కమిషన్ బాధ్యత చెప్తుందా, బాధ్యత తీసుకుంటుందా? లేదా ఉన్నతాధికారి ఇప్పుడు నిర్వహిస్తున్న పాలన సాగిస్తున్న సిఎస్ బాధ్యత తీసుకుంటారా దీనికి? లేదా గవర్నర్ గారు సుదీర్ఘకాలం 13 ఏళ్ళు 12 ఏళ్ళు సాగుతున్న గవర్నర్ గారు సమాధానం చెప్తారా రైతుల రాష్ట్రంలో? ఎవరు చెప్తారు సమాధానం? కనుక రైతుల యొక్క కొనుగోలు కేంద్రాలకు సంబంధించి అసలు చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలు లేవు. ఈ స్కామ్ అంతా న్యూస్ ఐటమ్ వచ్చింది, నేను మాట్లాడదాం అనుకుని వచ్చాం, దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది. ఆన్లైన్ మళ్ళీ స్కామ్ ఇది, ఈ స్కామ్ ఆన్లైన్ అంటే రైతుల పాస్ పుస్తకాలు, ఆధార్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ దగ్గర ఎవరో రైతులు ఆన్లైన్లో బిడ్ చేసి కమిషన్ తీసేసుకున్నారు. నిజానికి అక్కడ రైతులు ధాన్యం కొనుగోలు చేయలేదు, ఆ రైతులు ఒరిజినల్ కాదు, ఎవరైతే బిడ్ చేశారో. స్కామ్ మాత్రం పెద్ద ఎత్తున 100 కోట్లలో జరిగింది. సో మా డిమాండ్ ఏంటంటే ఈ స్కామ్ మీద తక్షణం ప్రభుత్వం లేదా సిఎస్ చీఫ్ సెక్రటరీ తక్షణం చర్యలు తీసుకోవాలి. ఈ స్కామ్ 100 కోట్ల కమిషన్ స్కామ్, ఎవరు బాధ్యులు దీన్ని? రెండవది, వెంటనే తక్షణం ప్రతి చోట రైతుల దగ్గరికి వెళ్ళి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 8 కిలోమీటర్ల లోపల దగ్గరగానే రైతుల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇది రైతుల సమస్య, తీవ్రమైన సమస్య, తక్షణం స్పందించాల్సిన సమస్య. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 TV యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.